అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఇప్పుడిప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానముల దగ్గర అయితే కనుక మరొక తీవ్ర విషాద సంఘటన అయితే జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. తిరుమల తిరుపతి కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలి మార్గంలో నాటక మార్గంలో చిరుత దాడిలో 6 ఏళ్ల బాలిక అయితే మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమల చేరుకుంటారనగా ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో అడవిలోకి విడ్చుకెళ్ళింది. దీంతో పోలీసులు అయితే కనుక పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు సరిగా వీలు పడలేదని చెప్పారు. ఇక ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక యొక్క మృతదేహాన్ని అయితే గుర్తించారు. ముందుగా ఎలుకబంటి దాడిలో అయితే కనుక బాలిక మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కాకినీ చిరుత దాడిలోనే చిన్నారి మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో రుయా ఆసుపత్రులు అయితే నిర్ధారించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డి పాలయానికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. కాగా గతంలోనూ కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పరిణామాలపై అయితే కనుక కాలినడక మార్గం టైమింగ్స్లో అయితే కనుక మార్పులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు.